ఇప్పుడు యావత్ భారతం అయోధ్యరాముని ఆరాధ్యంలో మునిగిపోయింది. జై శ్రీరామ్! ఇది ఒక శబ్దం కాదు, 140 కోట్ల భారతీయుల భావోద్వేగం. దశాబ్దాల ఉద్యమం, అనేక ఆటుపోట్లు, అన్నిటినీ అధిగమించి ఆ రామ జన్మభూమిలో మర్యాద పురుషోత్తముడి ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. అటువంటి మహత్తర రామ జన్మభూమి ఉద్యమ చరిత్ర, ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఏళ్ల రామ జన్మభూమి ఉద్యమ ఫలితంగా మర్యాద పురుషోత్తముడు గర్భగుడిలో కొలువుదీరబోతున్నాడు. ఈ మహత్తర ఘట్టం కోసం దేశం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. కోట్లాది మంది కల సాకారమయ్యే పరమ పావనుడి ప్రాణప్రతిష్ఠకు ఇంకెన్ని రోజులో లేవు. ఈ జనవరి 22నే బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరగనుంది. 2023 ఆగస్టు 5వ తారీఖున రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగగా, 2024 జనవరి 22 అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ రామ్లాలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టనుంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయనే చెప్పాలి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజున ఆలయానికి వచ్చే భక్తుల కోసం యాలుకలు, పంచదార మిశ్రమంతో తయారు చేసినది ప్రసాదంగా ఇవ్వాలని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అంతేకాదు, ఇప్పటికే భక్తులకు ప్రసాదంగా ఇంటింటికి అక్షతల పంపిణీ జరుగుతోంది. ఆ అక్షతల ద్వారానే స్వామివారి ఆశీర్వాదాన్ని ప్రతి ఇంటికి పంపుతున్నామని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది రామ మందిరం. ఈ ఆలయం నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్య ఆలయం దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటుంది. ఇలాంటి ఆలయాలను మనం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చూస్తూ ఉంటాం. ఈ రామాలయం నాగర్ శైలిలో 3 అంతస్తులతో నిర్మించబడింది. 4 మూలల్లో సూర్యదేవ్, దేవీ భగవతి, వినాయకుడు, శివుడికి సంబంధించిన 4 ఆలయాలు ఉంటాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ, దక్షిణం వైపు హనుమంతుని మందిరం ఉంటాయి. సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతాకూప్ ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో వాల్మీకి, వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద్రాజ్, మాతా శబరి, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేరుడు, శివాలయం, జటాయుని స్థాపన కూడా ఉన్నాయి. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా 167 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆ స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల వరకు మరమ్మతులు అవసరం లేకుండా నిర్మించబడుతోంది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా సరే తట్టుకునే విధంగా పటిష్టమైన పునాదితో నిర్మించారు. 12 కిలోమీటర్ల లోతు పునాదులు నిర్మించారు. ఈ పునాదిని పూరించటానికి ఉపయోగించిన మట్టి 28 రోజులలో గట్టి శిలలా మారుతుందట. 2024 జనవరి 22వ తారీఖున పుష్యద్వాదశి రోజున బాలరాముడి విగ్రహాన్ని నూతనముగా నిర్మిస్తున్న ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించారు. అందులో ఒక రాముడి విగ్రహం 51 అంగుళాలతో బాలుడి రూపంలో ఉంటుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుండి మాత్రమే భక్తులు దర్శించేందుకు అనుమతించారు. విల్లంబులు ధరించి కమలముపై కూర్చునే బాలరాముడిని 3 శిల్పులతో వేర్వేరుగా చెక్కించారు. అందులోంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న పాత విగ్రహాన్ని అచలమూర్తిగా, కొత్తగా తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలుస్తున్నారు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించే 1 వారం రోజుల ముందు నుండే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 16వ తేదీన ఈ కార్యక్రమాలు మొదలయ్యి ప్రతిష్టాపన వరకు అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటాయి. జనవరి 16న వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిధ స్నానం చేయిస్తారు. 17వ తేదీన రామ్లల్లా విగ్రహం ఊరేగింపు కార్యక్రమం జరుపుతారు. 18వ తారీఖున గణేష్ అంబిక వరుణ పూజలు జరుగుతాయి. 19వ తేదీన
అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన, 20వ తారీఖున సరయూ జలాలతో గర్భగుడి సంప్రోక్షణ, 21వ తారీఖున 125 కలశాలతో దివ్య స్నానం, ఇక వేద పండితులు నిర్ణయించిన శుభ గడియలైన జాన్యువరి 22వ తారీఖున మధ్యాహ్నం 12:29 రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. తరువాత గర్భగుడి వద్ద శ్రీరాముడి పట్టాభిషేకం జరుపుతారు. అనంతరం 48 రోజుల పాటు మండల పూజలు నిర్వహిస్తారు. అసలు ఈ రామమందిరం వివాదం ఎప్పటిది, ఎలా మొదలైంది అని మాట్లాడుకోవాలంటే 165 ఏళ్ల క్రితమే ఇది నా రాముని జన్మభూమి అని ఒక సిక్కు పెద్ద సాహసం చేశారు. 1858వ సంవత్సరం నాటికి బాబ్రీ మసీదు అవధ్ అనే రాజ్యంలో ఉండేది. అప్పట్లోనే నిహంకల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా పకీర్ సింగ్ కల్సా ఓ రోజు ఏకంగా బాబ్రీ మసీదులోకి వెళ్ళి హిందూ మతపరమైన పూజలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మసీదు గోడలపై రామ్ రామ్ అనే రాతలు రాశారు. పూజ జరుగుతున్నంతసేపు మసీదులోకి ఎవరూ ప్రవేశించకుండా సుమారు 25 మంది సిక్కులు కాపలా ఉన్నారు. మసీదు లోపల అక్కడ శ్రీరామ్ విగ్రహాన్ని ఉంచేందుకు ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొంతకాలం బాబ్రీ మసీదు పరిసరాల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. తరువాత నిహంగ్ సిక్కులకు అక్కడి నుండి పంపివేయటంతో వివాదం సద్దుమణిగింది. తరువాత అవధ్ రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఆ నిహంగ్ సిక్కు సాహసోపేతమైన చర్యకు పోలీస్ రిపోర్ట్ చరిత్ర పుటల్లో నిలిచింది. ఒక విధంగా రామమందిర అనుకూల తీర్పుకు ఈ సాక్ష్యమే ప్రధానమైందని అంటున్నారు. అదేవిధంగా సిక్కు గురువు గురునానక్ అదే ప్రాంతంలో సంచరించారన్నది కూడా సుప్రీంకోర్టు తీర్పుల్లో ప్రస్తావన వచ్చింది. ప్రాచీన భారతదేశ పుణ్యక్షేత్రాల గురించి చెప్పాల్సి వస్తే మొదటగా అయోధ్య పేరే ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే 1526 బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించారు. ఆయన సేనాపతి 1528 అయోధ్యపై దాడి చేసి మసీదు నిర్మించారు. దానిని 1922 రామజన్మభూమి ఆందోళన సమయంలో కూల్చివేశారు. కొన్ని 100 సంవత్సరాలకు పైగా ఎన్నో ఆందోళనలతో కొనసాగిన ఈ వివాదం 2019 నవంబర్ 9 సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో సమసి అత్యంత సుందరంగా రామమందిరం కొత్త రూపును సంతరించుకుంటోంది. ఇక శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠకు ప్రధాని మోడీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్తో పాటు సినీ నటులు అమితాబ్ బచ్చన్, క్రీడారంగంకి చెందిన సచిన్, కోహ్లీ, ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ ఇంకా పలువురు ప్రముఖులకు రాముడి బొమ్మతో కూడిన ఆహ్వాన పత్రాలు అందాయని చెబుతున్నారు. అదేవిధంగా 4000 మంది సాధువులు కూడా రానున్నారని, ఈ మహత్తర ఘట్టానికి భారతదేశ వ్యాప్తంగా మొత్తం 7000 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. కోట్లాది హిందువుల కల నెరవేరి దేశ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది అయోధ్య రామమందిరం. జై హింద్, జై శ్రీరామ్.